భారత దేశానికి సాంకేతిక విజ్ఞానాన్ని అందించి యువతకు ఉపాధి కల్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ శ్రేణుల నాయని రాజేందర్ రెడ్డి ఎర్రబెల్లి స్వర్ణలు పేర్కొన్నారు. బడు బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి చేసిందని వారు తెలిపారు. దేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వరంగల్ ఎంజీఎం జంక్షన్ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. राजीव गांधी हमारा है, राजीव गांधी हमारा है, राजीव ప్రపంచ దేశాలు ప్రత్యేకంగా భారతదేశం చేసిన సేవలు చేసిన త్యాగాలని ఏనాటికి మరవలేనిది. మరి అలా భారతదేశం అగ్రస్థానంలో ఉండి ఈ స్థాయిలో ఉన్నది అని అంటే అది గాంధీ కుటుంబంలో రాజీవ్ గాంధీ గారు గొప్పగా చెప్పుకోవచ్చు. ఇవాళ ఐటీ రంగానికి కానీ ఇవాళ ప్రపంచ దేశాల యొక్క ప్రత్యేకత స్థానాన్ని సంపాదించుకొని విప్లవాత్మకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నది భారతదేశం, అది రాజీవ్ గాంధీ గారు. ఇంట్లో 18 ఏళ్ళు గడవగానే ఈ స్థాయిలో మనం కంప్యూటర్ రంగం తీసుకురావడం అంటే అది రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారి వారి దయవల్ని ఇవాళ నిజంగా కూడా మనం పిల్లలు కానీ దేశ భవిష్యత్తు కానీ స్థాయిలో ఉండాలంటే వారి గర్వకారణం. ఏది ఏదేమైనా వారు ఆఖరి పొట్టు వరకు వాళ్ళ ప్రాణ త్యాగం కూడా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం చేసినటువంటి త్యాగమే. దేశాన్ని అన్ని దేశాల కన్నా రెండుగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించి యువత ముందుండాలి, యువత దేశానికి వెన్నెముక కావాలి, ఒక స్ఫూర్తితో యువత ముందుకు తీసుకుపోవాలని చేసిన రాహుల్ గాంధీ గారు. అలాగే 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలను అన్ని రంగాల్లో కూడా పురుషులతో సమానంగా ఉండాలనే ఆలోచనతో చేసిన వారికి ఎప్పుడూ కూడా మహిళలు ఎప్పుడూ కూడా వారిని గుర్తుంచుకుంటారు. నేను ఈరోజు చెప్తున్నా, ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరేమో చేసినా కూడా అది త్యాగాల కుటుంబం. తాత, తల్లి, తను ఈ ముగ్గురు కూడా ప్రతి రక్తపు బొట్టు వరకు, చివరి రక్తపు బొట్టు వరకు ఈ దేశానికి ఏమి కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన తప్ప వారి సొంతగా వారి కోసం ఆలోచించినటువంటి ఏది కూడా లేదు. ఇవాళ చూస్తే ఈ దేశంలో ప్రతి ఒక్కరూ కూడా నాకేమొస్తుంది, నేనేం తీసుకోవాలనే ఆలోచన తప్ప మరి ఇంకొకటి లేదు. దేశం కోసం కానీ, రాష్ట్రం కోసం కానీ, ప్రజల కోసం కానీ ఆలోచించింది ఏదీ లేదు. ఇవాళ మేము గర్వంగా అడుగుతున్నాం రాజీవ్ గాంధీ స్ఫూర్తిని ఇవాళ.